ఒక్క ఛాన్స్ నిజంగా ఎవరైనా సరే ప్రజల ముందుకు వెళ్ళి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో నిరూపిస్తాను అని గనక అడిగితే ఒక రిక్వెస్ట్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ తేడా వస్తే మాత్రం మళ్ళీ తర్వాత వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఇది రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన ఒక లెసన్. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఒక్క ఛాన్స్ అడగలేదు అని. కానీ పాదయాత్రలో ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు తీరుస్తాను ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే దాన్ని ఒక్క ఛాన్స్ అనే అంటారు. అదే ప్రతిపక్షాలు కూడా మొదటి నుంచి ప్రచారం చేస్తున్నాయి. అయితే అది అడగడంలో తప్పేం లేదు. అడగందే అమ్మైనా పెట్టదని వెళ్ళి నాకు ఓటు వేయండి అని అడగకపోతే ఏ రాజకీయ నాయకుడు ఎవరో వచ్చి అడగని వాళ్ళకైతే ఓటేయరు. ఖచ్చితంగా అడగాలి, వెళ్ళాలి. అందుకే ఎవరైనా ఎంతటి పెద్ద నాయకుడైనా వెళ్తారు, పాదయాత్రలు చేస్తారు. ప్రతి గ్రామం ప్రతి ఇంటికి గడపకి తిరగక తప్పదు రాజకీయ నాయకుడు. తర్వాత గెలిచిన తర్వాత తిరిగారా లేదా వెళ్ళారా లేదా అనేది ఓకే, తర్వాత ప్రజలు చూసుకుంటారు అదంతా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటూ విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు అదే బాటలో వెళుతున్నారు. ఆయన కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేంటో చూపిస్తాను, ఒక్క ఛాన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు తప్పు చేశారు, రాష్ట్రం ఇప్పుడు అధోగతి పాలయ్యింది అంటూ మంగళగిరిలో ఆయన ప్రజల్ని అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు పెద్దల సభలో నారా లోకేష్. కాకపోతే ఆయన 2023 మార్చితో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు, గట్టిగా చూస్తే 11 నెలలు ఉంది. ఇది ఆల్రెడీ ఏప్రిల్ కాబట్టి 2023 మార్చితో ఆయన పదవి ముగుస్తుంది. కాకపోతే ఈ లోపల ఎన్నికల హడావుడు కూడా వస్తుంది కాబట్టి 2023 అంటే మనకి 2024లో ఎన్నికలు కాబట్టి ఈసారి నేరుగా ఎమ్మెల్యేగా గెలిచి డైరెక్ట్గా అసెంబ్లీ మెయిన్ గేట్లోంచి ఆయన శాసనసభలో అడుగు పెట్టాలి అని చెప్పి అయితే భావిస్తున్నారు. కానీ ప్రజలు అందుకు అవకాశం ఇస్తారా లేదా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది? ఎందుకంటే గతంలో మొన్న జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఒక ఫస్ట్ మేనిఫెస్టో విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల్లో, తర్వాత అది పక్కన పెట్టేశారు ఎందుకంటే అది విరుద్ధం కాబట్టి, ఎన్నికల సింబలే ఉండదు కాబట్టి. అయితే మొన్న తాజాగా మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం, కాకపోతే వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. మేనిఫెస్టో విడుదల చేసే విషయంలో ముందే ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు కూడా అందుకు ఆల్రెడీ సిద్ధం చేస్తుంది రూట్ మ్యాప్. ఏంటి ప్రజలను నమ్మించేలా లేదంటే సాధ్యమయ్యేలాగా, ఆచరణకు సాధ్యమయ్యేలాగా మేనిఫెస్టో ఉండాలి అని రూపొందిస్తున్నారంట. అది పట్టుకొని ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ తిరగబోతున్నారు మరికొద్ది రోజుల్లో. ఖచ్చితంగా ఒక్క ఛాన్స్ ఇస్తే తానంటే ఏంటో చూపిస్తాను, రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు బాటలు వేస్తాం, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని నిరూపిస్తామని అయితే అడుగుతున్నారంట. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒకవేళ అయితే, మరి ఇప్పుడు లోకేష్ గారు అడిగింది రైట్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా అదైతే వాళ్ళ ధర్మం, తప్పేం లేదు అందులో ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగడంలో. కాకపోతే ప్రజలు ఇస్తారా లేదనేది వేచి చూడాల్సిన అంశం.